ఒక్కసారి మంటించి వదిలే వరకు అంత ఒక్కసారి పడ్డారట సైన్యం మొత్తం అంతా కూడా. పాండవోత్తముండలు ధనంజయ తరంగనుంగుని తలపాగాలు భలే సొంపుగా ఉన్నాయి. వాళ్ళ యొక్క తలపాగాలు చెరి వేసినటువంటి యొక్క అంచులు అవి బ్రహ్మాండంగా ఉన్నాయట చూడు, నల్లగా ఉన్నాయి అవి. కర్ణుని యొక్క ఆ వేస్తన ఉన్నదే తలగొడ్డ పచ్చగా ఉన్నది దాని అంచు. కుంభభవ కృపాచార్యుల ఇష్టీశవములు వెళ్ళు వెళ్ళలు. ద్రోణాచార్యుల యొక్క కృపాచార్యుల యొక్క తలగుడ్డలు చల్లగా ఉన్నవి. ఎంత ఒట్టును తెమ్ము వాటి ఎందు ఆ అంచులున్నాయే. జానుడు జానుడు రెండేసి జానులు కత్తిరించుకు తీసుకురావయ్యా. మీ యొక్క చెల్లెలు ఉన్నదే ఉత్తర కోరింది బొమ్మ పొత్తి కడగని. దేవ నదీ సూర్యుడు ఈ అస్త్రమున కుమారుడుకు గాన ఎతడు తెలిసి ఉండు నా దశవోకు. దేవ నదీ సూర్యుడు ఉన్నాడే ఇంకే మా తాత భీష్ముడు ఈ అస్త్రానికి మారు తెలుసు ఆయనకు, కానీ మనం ఎందుకు ప్రయోగించవలే అని చెప్పి అందరితో పాటు పడుకుని ఉన్నాడు. ఆయన దగ్గరకు మాత్రం పోవోకు నీవు. మత్స్యరాజతనయుడల మిదలకు నగల బక్కములు గట్టి సరివాడి నెల్ల తెచ్చి ఎర్ర మెక్కుటైను. పోయి లాగే లాగి మూరుడు మూరుడు రెండేసి జానులు మహాసొంపుగా ఉన్నాయట. అవన్నీ కత్తిరించుకుని ఆ జేబులు నిండా పెట్టుకున్నాడు. రెండు జేబుల్లో పెట్టుకొని చూచాయట. చూస్తే ఆ భీష్ముడిది ఇంకా సొంపుగా ఉన్నదట తలగొడ్డ, భలే సొంపుగా ఉందట. ఈ ముసాడికి మాత్రం ఉందట స్మృతి, ఇది మరీ సొంపుగా ఉంది అని చెప్పి మెల్లగా పోయి లాగుతున్నాడట తలగొడ్డ అంచు కత్తిరించుదామని. లాగే వరకు కళ్ళు ఇచ్చి చూశాయట. చూస్తే ఉత్తరుడు లాగి పెట్టేశాడు చంపకి. వేసిన ఐటంతో పర్లాంగ దూరంలో పడ్డాయట పడి ఒక్క పరుగు మీద వచ్చాయట అర్జునుడి దగ్గర. ఏమిటయ్యా ఏమిటి ముసలాడు మా లావు దెబ్బకొచ్చాడయ్యా
పోరి నీ ముసలాడు దావా ఎంతలా దెబ్బకొచ్చాడు చెప్పడానికి వీల్లేదు సత్యంత దెబ్బకొచ్చాడు ఏం పీతుని దగ్గరికి వెళ్ళావా పలే సొంపుగా ఉంది తలగొడ్డ పడున్నాడు కదా అని చెప్పి పోయా పోయి లాగుతూ ఉండగా చూశాడు కరుణి విచ్చి వేసిన దెబ్బ ప్రాణం ఊరి పోవలసింది కానీ బతికా దైవ వశాత్తుగా అంటే అదే అదే నేను చెప్తుంది కదా నీకు ఆయన ఆయనకు తెలుసు ఆయన కష్టమునకు మారు తెలుసు తెలుసు కూడా అందరితో పాటుగా పడున్నాడు ఊరికి మనము దీన్ని ఎందుకు ఉపసంహరించవలను దీన్ని ప్రతిహతం చేయకూడదు అనే ఉద్దేశం చేత నాయందున్నటువంటి ప్రేమాత్యం చేత పడున్నాడయ్యా అంతేగాని వాడి యొక్క బ్రతుక్కి వాడి యొక్క పరాక్రమానికి వాడి యొక్క బ్రతికిన బ్రతుక్కి నీపోటి వాడి చేత తల చీర కోయించుకుంటాడా వాడు వాడి యొక్క బ్రతికిన బ్రతుక్కి నీపోటి వాడు పోయి తలచీర కోస్తే ఇక బ్రతుకుతాడయ్యా వాడు చాలా పొరపాటు పడ్డావు బాగొద్దు అని చెబితే ఎందుకు పోయా అక్కడకు ఇంకా తచ్చేవాడివి బాగా వేయిరా ఆయన చేతికొంది వేసినట్టయితే అక్కడే తెచ్చేవాడివి అంటే అంత పని చేసేవాడే నిజంగానే మా లావు దెబ్బ కొట్టాడు నా ఆట అని ఆ రథం మీద ఎక్కాట అవన్నీ కూడా తీసుకొని ఆ ఉత్తరుడు కదలిన కిరీటిందాకి గురు పితామహుండు శరవరి సొమ్ములు గురుసినాంగా లేచి గురు పితామహుడు నాడే భీష్ముడు అనేక శరవరి సొమ్ములు గురిచినాడు అర్జునుని మీదంగా అతని రథ్యంగుల తూతుని నొప్పించి సందసునిత బాణవు రాతంగుల మీద నించి ప్రధాతనయుడు నిలిచి నిలిపి వెడలి తత్పొజ్వలుడయ్యే అనేక బాణములు ప్రయోగించి రథమంతా గప్పి సూతుని నుంచి రథ్యములను బడల్ పడగొట్టినటువంటి వాడై అర్జునుడు నిలిచి రాహు నిగ్రహ నిరాశ భాసులుండకు భానుండు నుంగోలు వెలుంగుతుందంతాంగా రాహు ముఖము నుండి వెడలినటువంటి యొక్క సూర్యబింబం కదా ఇలా ప్రకాశించును ఆ ప్రకారంగా ప్రకాశిస్తూ నిలబడ్డాడు అర్జునుడు బలంబులు తెలిసినా కొంతసేపటికి లేచిన ఈ సమస్తమైన సైన్యములకంతానికి కూడా స్మృతి వచ్చింది కౌరవేశ్వరుండు గనువిచ్చి దిక్కులు గలయదూచి పత్తు గంటి గడికి ఎరత అతర దూతుటైను అమరుల తీసుకున్న అతనికి టొలని నల్లనగుతూ లేచిన తరువాత మరలా అర్జునునితో యుద్ధము చేయవలయునని తలంపు కలిగినటువంటి వాడై అభిముఖంగా నడుస్తూ ఉన్నాడు దుర్యోధనుడు దుర్యోధను చూచి భీష్ముడు ఎంత ఎరుంగవు సైన్యములెంత పడిందలలు చీరలెరుకగ మోహాక్రాంతంబులయ్యబని దిగుగౌంతే యుడు సరడుగా అని క్రౌర్యం మొదకు ఓ దుర్యోధనుడా ఎక్కడికి అయ్యా నా పోతా అయ్యా మరి యుద్ధం చేయొద్దు యుద్ధమా ఇంకేం యుద్ధం అయ్యా ఈ బాందా ఏమిటి యుద్ధం చేసేది మీ యొక్క తల చీరలు ఉన్నాయే ఆ తలపాగా తీసి చూసుకోండి చూసుకుంటే ఇంత బాధ కత్తిరించి ఉన్నాయి అన్నీ మొత్తం కావద్దు కూడా ఏమిటిదన్నారు ఏమిటైంది కూడా తెలిసి ఆగపోయి మీకు కానీ ఆ మహాపురుషుడు కనుక వాడు అర్జునుడు తల పాగాలు అంతులు కత్తిరించాడు మీ మేళ్ళకు వచ్చే మాత్రం ఏమిటి అప్పుడు మీకు దేహం తెలియదు దేహం తెలియని స్థితిలో పడిపోయి ఉన్నారు కానీ ఆ పనికి త్వరడు వాడు మహాపురుషుడు కనుక కొయ్యించలేదయ్యా మీ తలలు కొయ్యించలా అవే కత్తిరింపజేశాడు అవి చూసుకోండి వీరంతా మోహన బాణ పాతమును మందల చీరలు లొంగకున్న ఈ బాహుబలముతో గడికి పత్తుని దాకిని బుద్ధి గమ్మరం సాహస వృత్తి చేసి విచారత పోయి మేని వాడు పున్నాహుతి చేయడే మనల నందరంగా కానీ ఈ రోజున పోయి మరల తిరగబడ్డాము అంటే అర్జునుడితో మొత్తం అందరినీ పూర్ణాహుతి చేసిపోయి పోగు మొత్తం అందరినీ చంపిపోతాడు సుమా అర్జునుడు మన దేశములకు పోతాము మనమెళ్ళదు కనుక మనమంతా ముఖాలు వేలవయించుకొని మన దేశానికి వెళ్ళిపోదాము మత్స్య విభుని గోధనము కొని అతడు ప్రీతిందనుగా కట్టు మనకునంతా చలమేమిటికి విజయలక్ష్మి విరాజమానుడయ్య అర్జునుడు నాడే విరాట నగరానికి వెళ్ళిపోతాడు కనుక ఇక అంతకంటే మనం చేయవలసిన పని లేదు ఇప్పుడు అని చెప్పిన అంటే మహత్తరమైనటువంటి యొక్క అభిమానం అడ్డు వచ్చింది మహాక్రోధం వచ్చింది గారి నిట్టూర్పు నిగిడించినటువంటి వాడై పితామహుడు నాడే భీకుడు చెప్పిన మాటలు చేతాడంతా అడంచుకొని నిలిచిపోయినాడుగా పోకపోవటానికి సాధ్యపడదు అని
శవ్యమును గాలించి అందరూ అట్ట నిలిచిరి. అంతా నిలబడిపోయినారు. ఎక్కడి వారెక్కడ కౌరవ సైన్యమంతంగా వచ్చిన వంకర తిరిగి ఎరుగుతున్నా కనికి తీర సంఖ్యాత వజ్రనాదములు సెలెందుకుంటూ వెన్నగిందరిమియే వెనక్కు తిరిగి వచ్చిన దోవ బట్టి వెళ్ళిపోతూ ఉన్నది సైన్యమంతా. మొత్తం అందరూ త్వరలతో కూడా అడ్డిపోతూ ఉన్నటువంటి వారి వెంట పడ్డాడు అర్జునుడు. ఆ గాండివ నిజానాథం ఉన్నదే అల్లుతాడు మరయించుతూ సంఖ్యము పూరించుతూ బిరుదులతో కొడుకులు నడియాలమ్ములతో సెడమ్ములు వైపించుకొని ఇంకా ఎందాక పోదామయ్యా వెంట పడ్డావేమిటి వాళ్ళ వెంట వాళ్ళ బారును పోయి కొడతావా ఏమిటి అన్నాడు ఉత్తరుడు. కొట్టడం లేదు పాడలేదు లేవు లేదు యుద్ధం ఆపేక్షగా పోతూ ఉన్నారు వాళ్ళంతా. కానీ కొద్దిగా వీలుంది పని అందువలన పోతూ ఉన్నా అని కేకవేశాడట ఆ కౌరవ సైన్యాన్ని యావత్తు కూడా కేకవేసి ఎవరా మీరంతా నన్ను జయించిపోతూ ఉన్నారా ఓడిపోతూ ఉన్నారా పోతున్నారు మీ అంతటికి మీరు మీ యొక్క మార్గమును బట్టి అదేమిటో తేల్చకుండా పోతే అట్లా ఓడిపోతూ ఉన్నామంటారా లేక నన్ను జయించి వెళ్ళిపోతూ ఉన్నారా? అయ్యా ఓడిపోయాం ఓడిపోతున్నాం. ఓడిపోతే మీ యొక్క ధ్వజములు ఎత్తినటువంటి యొక్క బిరుదులు ఉన్నాయి అడియాలములు ఆ బిరుదులని దించండి. అది అనేక విధములైనటువంటి బిరుదులన్నీ తగిలించున్నాయి గండ పెండారాలు ఇలాంటివన్నీ. ఏది మహాయోధులు ఇతరంగమునందు తల ఆ దిత్తలు అని చెప్పి పొందినటువంటి యొక్క ఆ బిరుదులన్నీ కూడా తగిలించున్నాయట ఆ ధ్వజముల ఎందు అవన్నీ దించండి. కిందకి చేశారు ఒకసారిగా లేకపోతే చావు చావు దగ్గరకు వచ్చేట్టుగా ఉందిగా మళ్ళీ తిరగబడతాడు. ఎల్లవారు వినంబెద్దలుంగున పోయి వచ్చేదని చెప్పి తీసుకున్నారట అయిపోయింది. అందరు వినేటట్టుగా ఆ యొక్క సెలవు నాకు పోయి వస్తాను సుమా అన్నట అందరితో మరలా భీష్మునకు ద్రోణునకు కృపాచార్యులకు పాదముల దగ్గర రెండేసి బాణములు వేసి కొన్ని బాణముల చేత ఆ రారాజు నాడే దుర్యోధన్ యొక్క కిరీటమునున్న మోణులు రాల్చి ప్రజన్నుండ కౌరవ వీరుల సూర్యుడు కదా సూర్య బింబము ఎలా ఉండును ఆ ప్రకారంగా ఉన్నది అర్జున్ యొక్క రూపము. దాన్ని ఆ రూపాన్ని పారదోడలేక తొలగిపోతూ ఉన్నారు కౌరవ సైన్యవంతంగాడు నాడే ఉత్తరుని చూచి ఏమంటాడు అర్జునుడు. పెద్దదరులు చీరలు బడిని సింగతి బిరుదులు వైద్య దింక మొగుట వలది మనకు వచ్చిన పరింతా అయిపోయింది. ఉత్తరుడా పశులు మరలించాము ఇతరులందరినీ చెరల్చి కొట్టినాము తమ యొక్క అడియాలములు బిరుదులన్నీ కూడా దించినారు ఓడిపోయినామని చెప్పినారు ఇక వెళ్ళిపోవచ్చు మనము. వెనకొక తిప్పినాడు రథాన్ని పోతూ ఉన్నది తిరిగి ఉపప్లావ్యములకు రథము కాలు తక్కువ వారలు గలయ్యవే జనది వెనుక పడిపోకునే తన్ను గని భయమున ప్రాణ దానము వేడిన పార్థుడ భయహస్తమెత్తును దయపెను పాదములకు కాదు తక్కువ వారలు నడవలేని రకం ఉంటుంది ఏది పేద రకం. ఇలాంటి వాళ్ళంతా వెనకబడిపోతూ ఉన్నారట. ముందు వేగంగా పోయేవాళ్ళు పోతూ ఉన్నారు నడవలేని రకం అంతా వెనుకపోతూ ఉన్నదట. వాళ్ళు చూచి అర్జున్నికి నమస్కరించి స్వామి మమ్మల్ని అనుగ్రహించండి మీకు వచ్చిన భయం ఏమి లేదురా మీ తోలికెందుకు వస్తా నేను ఏం భయం లేదు మెల్లగా వెళ్ళిపోండి అని వారికి అందరికీ అభయమిస్తూ వెళ్ళిపోయాడట అర్జునుడు. ధనంజయుడు భూమింజయుడు చేకురు బలము గెలిచి గోవుల నెమ్మద తెచ్చుటల్లని ఎదెన్న బాహుబలముగాగ నీవు పొలుకుము వెలుగుత్తుడుగో మధుపు పాలను తెర తెరగు. ఉత్తరు ఉత్తరుడా ఈ కురుబలాన్నంతా కొట్టినటువంటి విషయము సైన్యమును మరలించింది అది అంతా నీవే చేసినట్టుగా చెప్పుదు గాని
ఆ నా సంగతి మాత్రం బయట పెట్టవద్దు సుమా విరాటుని దగ్గర అనవుడు నీ చేసిన ఈ పని నా చేగాక యునికి పటి ఎరుగడకో ఆ స్వామి నేను ఏశాను అంటే మాత్రం నమ్మేవాడు ఎవడయ్యా శ్మశానం దగ్గర ఉన్నటువంటి శమీర్ సమీ చెట్టు దగ్గరకు ఉపనిచ్చిన దాన్ని యథాపూర్వంగా గాండివాన్ని పైన పెట్టి ఆయుధములన్నీ బంధించవలసిందిగా నియోగించి అలా కట్టించి కపిధ్వజము దేవదత్తము ఆ కిరీటము వాటినన్నిటిని అధిదేవతలను తలంచి నమస్కరించే వరకు మాయమైపోయినవి అవి ఎప్పటి సింహపతాక రథమున బంధించి ఆ ఉత్తర్ని యొక్క సింహపతాక ఉన్నదే దాన్ని యథావిధిగా దాని మీద ఎత్తించి ఆ ఉత్తరును నిజాయుధంబులు గైకుండా వచ్చినట్లుగా చేసి తన ఆయుధములు ధనస్సు గ్రహించినటువంటి వాడై ఉత్తరుడేవో రాజకుడు గంగా తాను సారథిగా కూర్చొని అర్జునుడు తొండి తందమ్మన తల చీర ఎలవరించుకొని సారథి అయి సవ్యసాటి మరలా యథాప్రకారంగా ప్రహన్నలా రూపం ఉన్నదే దాన్ని ధరించినటువంటి వాడై తల చీర చుట్టి తలకుంట చుట్టి ఒత్తరు ఆలోకించి విజయం ముఖో చింపకో బుద్ధుమని నరదండని తరంగుగా గైకుని ఎక్క చేయంగా నీ యొక్క జయము మత్స్య నగర ఎందు నీవిలా జయమును పొంది వచ్చినటువంటి సంగతి చాటింపు చేయించవయ్యా అని చెప్పగా అలాగే పంపించినాడు ఉత్తరుడు అంతకు ముందు మత్య మహీ వల్ల దక్షిణ గోగ్రహణానికి పోయిన విరాటుడు మిగిలిన పాండవులంతా కూడా చేరినారు ఆ ఉపప్లావ్యమునందు చేరి ఉత్తరు ఎత్తగనున్న వాటిని అడిగి వారుల వలన కున్నాథుండు భేష్టోడ కన్న కృపా సత్తామాది యోధ వీరుల వెలసిన బలంగు తోడనని చేత్తరం మన ముసలం బట్టిన అతను వృత్తి బృహన్నల సారిగా గైదు నేర్కరుండ పోయినని చెప్పినాంగ అడిగిరా అడిగాయట రే ఉత్తరుడు ఏమయ్యాడు లేడీ ఉత్తరుడా వీరేమిటో విడిపోయారు ఈ దక్షిణమునందున్నటువంటి గోవులన్నింటినీ సుశర్మ అత్తగత్తాధిపతి వచ్చాడు అని చెప్పి అతని మీద పోయారు నిన్న ఆ దుర్యోధనాథులు నారే కౌరవులు భీష్మ ద్రోణాథులతో కూడినటువంటి వారై మహాసైన్యమంతా కూడా వచ్చి ఆ ఉత్తరమునందున్నటువంటి యొక్క గోగణాన్ని యావత్తు కూడా తోలుకుని పోయారు ఆ సంగతి వచ్చి చెప్పారు గోపాలకులు చెప్పినందువల్ల ఉత్తరుడు వెళ్ళాడు ఆ ప్రహన్నలో దొరికాడు సారథిగా ఆయన్ను సారథిగా చేసుకొని ఆ కౌరవ సైన్యం మీదకి పోయాడు ఉత్తరుడు ఇంటి దగ్గర లేడు అని చెప్పారట అనే మనకు చాలా బాధపడినటువంటి వాడై మంత్రుల ముఖంబులు చూచి విదాటుడు ఆ కౌరవ సేన ఏడంటి కదిలింది విచారము ఉంటే అదేదేదే కౌరవ సైన్యం ఎక్కడా ఉత్తరుడు ఎక్కడా ఒంటరిగా పోటేమిటి సైన్యముల వెసని తోడుగా వలయు వేగము పంపుడు తాను నట్టు మన సైన్యములన్నీ కూడా పంపవలసింది సుమా ఆ ఉత్తరునికి సహాయంగా ఆయన కంగుండెట్లయ్యే అని బాధపడిపోతూ ఉన్నాడు విరాటుడు అట్టి బాధపడుతున్నటువంటి విరాటును చూచి కంకభట్టు వెనపేటికి నీకు నొత్తరున్నది నొకరుండు నాకు మృహన్నల సారథిగా నెలుతున్నాయి అని మిషికోటినైన అద్భుత వ్యక్తమైన అంటే ఓ విరాటుడా నీవు భయపడవద్దయ్యా ఉత్తరుడు ఒక్కడే పోలేదు బృహన్నల పోయాడు సుమా వెంట ఆ బృహన్నల ఉన్న కారణం చేత గురు సైన్యము కాదు
జగత్తులో ఉన్నటువంటి దేవదానవులంతా ఏకీభవించి వచ్చినప్పటికీ నీ కుమారుని ఏమీ చేయలేరు. అనుకున్నా వత్తులు నువ్వు చెంజల గోపాలును పరకించి అతనింగాంచి అని చెప్పే సమయంలో నందు వచ్చారట గోపాలకులు. వచ్చి అభిరాటుని చూచి కురుబల ముంజయించి మన గోవుల నెల్లను బ్రహ్మదించి ఎత్తరుడిని తాను సూతులను రక్తను ఒత్తుతున్నవాడు. స్వామి మన యొక్క ఉత్తరుడున్నాడే, ఆ కురుబలాన్ని అవత్తు కూడా జయించి పసులను మళ్ళవయించి ఆ తాను సారథి ఏమి బాధపడకుండా వస్తున్నాడు. సుమా తిరిగి తుప్పుడు రాలదు. ఆ రథమునందు గాని గుర్రములకు గాని ఆ సారథికి గాని రజకునికి గాని తుప్పు కూడా రాలలేదు. సుమాడు అంతరంగము నిండి రెండలువులందు వెడలు సంతోషపోదంబు విషముదోపకందు గమసమ్మతాక్కులు గడ్డల గొలుసో అనే వరకు దేహేంద్రియ ప్రపంచములు కలిగినంత ఆనందం కలిగిపోయింది అభిరాటునకు. లోపల కలిగినటువంటి యొక్క ఆనందమంతా ఇలా ప్రవహిస్తూ ఉన్నదా అనేటట్టుగా రెండు నేత్రముల వెంట ధారధారగా వచ్చినవి ఆనంద వాక్యములు. ఏమేమి అని గోపంతో మమ పులుమారు నడుగుతూ ఏమేమి రే కౌరవుని జయించాడు ఉత్తరుడు. ఆహాహాహా కౌరవుని జయించడమే అది చాలా ఆనందపడ్డాట. మళ్ళీ మళ్ళీ అడిగాట వాళ్ళను కాబట్టి మహత్తరమైనటువంటి యొక్క కార్యమును సాధించిన అడు గనుక ఆ ఉత్తరుని యొక్క జయాటోపమంతా ఏనుగుల మీద ఎక్కి గంటలు మరయించుకుంటూ చాటపంచండి పురమంతా. పుణ్యస్త్రీలందరినీ కూడా ఎదురుగా పంపించవలసింది ఉత్తరునకు. అది నియోగించి గోపాలునకు కట్టనిప్పించే అది నియోగించి ఆ గోపాలకులకు అనేక విధములైన బహుమతులు ఇచ్చి కంకునాలోకించిన ఒక పలక జాడుదమే అని ఉప్పుమై మాటగా పలికినా. కంకభట్టును చూచి ఓ కంకభట్టు ఒక ఆట ఆడదాము రావయ్యా, పలక ఆడదాము రావయ్యా దూరం అని ఆట పట్టక లోపల ఉన్నటువంటి యొక్క సంతోషం ఉన్నది అది పట్టలేదట పట్టక. రావయ్యా కంకపట్టు ఒక ఆట ఆడదాము అన్నాడు. నీవు సుమాళమ్మనున్నవాడు నేడు నీ తోడు నాటి చేయంబరాదు వెరదు నడినా. అంటే ఆ కంకపట్టు చూచి నీవు చాలా ఆనందంలో ఉన్నావు, ఆ కారణం చేత నీతో నేను గెలవలేను సుమా ఈవేళ. సాక్షి సమయమునందు అక్కడే సంచరిస్తూ ఉన్నదట ద్రౌపది. ఆమెను చూచి సైరంధి ఆ యొక్క దొదమాడే పలక పాచికలు ఇలా పట్టుకురా. ఒక ఆట ఆడాలి ఇప్పుడు అంటే ఎత్తుకొచ్చిండట అది ముందు దోచి అవి రాకుడు ఆడుతున్న సమయం నరనాథుండు ప్రమోద సందుమైనట్టనందు సైన్యం వల్ల ముట్టి గెలిచి ఎలమింగో వర్గముందెచ్చినొత్తరు మహాబల శౌర్య సారములు రక్తం ముల్గది నవ్వురునే కాలము నిట్టు చేసిని కులై చెయ్యంబవాయంబు ఆడుచూ ఆనందం పట్టలే గయమయా కంకబొట్టు. ఆ ఉత్తరుడున్నాడే ఒక్కడే పోయి జగత్ప్రసిద్ధమైన కౌరవ సైన్యమునంతా జయించి వచ్చాడు అంటే జగత్తులో అంతటి వాడు ఇంకొకడు లేడు. కంగుండతని అంటే ఆ కంకభట్టు ఏమంటాడు ఆయన కురాటునకు కురుపతి భీష్టకన్నకు కుంభజ ముఖ్య మహోక్తయోధ విస్ఫురణము నర్వదాలిన భూమి భుజాబల ముల్ల సిల్ల నొత్తరుడి జయించి నేను సుధావర ఎంతటి కంటిరింకా అచ్చరువును గల్గునే ధరాంగ ఓ విరాట మహారాజా భీష్ముని ద్రోణుని కర్ణుని కృపాచార్యుల్ని అశ్వత్థామను ఆ దుర్యోధనాదులను ఉత్తరుడు జయించాడు అంటే ఇంకా ఇంతకంటే ఆశ్చర్యము జగత్తులో ఇంకేటి లేదయ్యా. ఉత్తరుడేట
కౌరవ సైన్యం ఎక్కడంగా కట కటబడి ఎత్తులాతెల్లాం ఎల్ల నటని విజయము సత్యమొరుటగానే ఎంత ఒట్టును సైనించి తీవుగానా ఇంక నీ మాటలుడుగుము కంక పట్టాంగా అదే వరకు కట కటబడిపోయినాడట అప్పటిపోయి నా కుమారుని యొక్క శౌర్యాన్ని సందేహిస్తున్నావు సుమా నీవు అయితే జయమును పొందలేదు జయించలేదు అనే కదా నీ ఉద్దేశము ఇంతవరకు సహించాను గాని ఇక మాట్లాడితే సహించనయ్యా కంకభక్తు విరాటుండు కదే కటంబుల తన కన్నులు కింపు కదరా బలుగునప్పుడు అది కటగా తదతటాదులు ఉన్నాయట కోపవేగించేది చంపలు ఎర్రగా ఆయన కనులు ఆ విరాటునకు తనకు సేయకృందు వెండి అలా మాట్లాడుతూ ఉన్నాడట విరాటుడు కాని ఏమి లక్ష్యం చేయనటువంటి వాడయ్యా కంకబొట్టు కురుబల మేల దైత్య సుర కోట్లు వచ్చిన గెల్వరాదే ఎత్తరునకు నా బృహన్నల రథము పయింబల వాహిని భయంకర భుజ సాధముందరయగాతరి గాంచితి మేనే నీ కుమారుడు కాదయ్యా ఉత్తరుడు కాదు ప్రహన్నలు ఉన్నాడే ఆయన రథం మీద ఉండగా ఈ కురువాహిని కాదు జగత్తులో ఉన్న దేవదానవులంతా ఏకీభవించి వచ్చిన జయంతవద్దును సుమా ఎట్టివాడైనా ఆ ప్రహన్నుల యొక్క సహాయం ఉంటే జయించగలడు నా కొడుకు పోటు మాటలు నీకేటికి పసగనాట నేరవు నా కొడుకు పోటు మాటలు నీకేటికి పసగవు కంకబొట్టు నా కొడుకు యొక్క శౌర్యం సహించలేవటయా ఆ శౌర్యాన్ని సహించావు సహించిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీవు అని మౌఖోద్వేగమున బొలుకుతుండట మాకు సహింపంగ రాదు మానవు నేను ఆపవయ్యా అంటే ఆపకుండా ఇలా నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నావు సుమా ఓ బ్రాహ్మణుడంగా కుంతి తన యాత్రని అంటే మళ్ళీ ఏమంటాడు ధర్మరాజు నందలచ్చనను సాహస వృత్తినొత్తరు సారథిగా కొని పోయి కౌరవ వ్యూహము నొచ్చి నీ పుసలు నొక్కడు దగ్గగయుండ సత్వరోత్సాహత తెచ్చిగా వలయు నీ కొడుకు కాదయ్యా అక్కడ చేసినటువంటిది నీ కుమారుని సారథిగా చేసుకున్నటువంటి వాడై ఆ ప్రహన్నలు ఉన్నాడే తన యొక్క శౌర్యమునంతా సాటి సమస్తమైన కౌరవ సైన్యాన్ని కొట్టి పొగల మరల్చి ఉంటాడు అని అంత నిలువగా అతడిట్లను పొరములోన దాటం వలుపు బృహన్నల జయంబు భవ్య విచారంగా అంతేగాని నీ కుమారుడే కౌరవులు గెలిస్తే ఇంకా జగత్తంతా తలకిందు అయిపోరా కాబట్టి బృహన్నల యొక్క జయాన్ని సాటింపు జయవయ్యా ఎన్నిసార్లు చెప్పానయ్యా నీకు ఆ పేడి గడన ఉన్నది ఆ పేడి ఆ బృహన్నరా పేడి కదా ఆ పేడిని పొగడవద్దయ్యా అని చెప్పి నేను ఎన్నిసార్లు నీకు చెప్పింది అది మా అది పొగడవద్దు అంటే మానవే అని చెప్పి ఆ సారి ఉన్నది అది తీసుకొని ఒక్కటే చాడు మొఖాన అతంబరాజు మొఖాన పాంచాలి సంతోషి మరల నోరుకున్ననమ్మా వీరత్రమ్ము నోరయమ్మన చేతి రేటు కంటిందర గురుచరమ్మున ఎత్తరీయమ్మన మెత్తన ఎత్తి అక్కడే ఉన్నదట ఆ ద్రౌపది చూసిందట రక్తం స్తవిస్తూ ఉన్నది సారి పెట్టి వేసాడు కాదు మహాసుకుమారమైనటువంటి ఆ ముఖం వేసే వరకు ఆ ఉండిపడి సవిస్తూ ఉన్నదట రక్తం వెంటనే వచ్చి ఆ ద్రౌపది తన యొక్క బయట తెలుగు ఉన్నది అదే ఆ రక్తం భూమి మీద పడకుండా అలా అద్దిందట ముఖాన కనక కలసి జలంబులందరతలంబు దడిపుకొని తుడుతున్నప్పుడు బంగారు కలశమునందున్నటువంటి యొక్క నీరు తన చేతితో తీసుకొని కడుగుతూ ఉన్నది ఆ యొక్క పుండు మధ్యమహి వల్ల గుండి సోడితంబు పై తీరం కొట్టుటకు గారణం అడిగిన అతని కథ అడిగిన అతనికి ఎట్లని తూచి మా సైరంజీ నీకేమి పని ఆ కంగభట్టు యొక్క
ముఖమునందున్నటువంటి యొక్క రక్తాన్ని నీ యొక్క చీర చెరకు తోగుతూ ఉన్నావు, ఏమిటి కారణము అని అడిగినాడు. విమల వంశం పుణ్య రక్తమనను వరలని తని రక్తంబు వసుమతి ధరణిపై నిన్ని బిందువులు దొరకినన్ని వరసములు కలుగు నిందన వరస భయము. ఆ మహాపవిత్రమైనటువంటి వంశములో పుట్టినటువంటి యొక్క మహాపురుషుడు కనుక ఆయన యొక్క రక్తం భూమి మీద ఎన్ని బిందువులు పడునో అన్ని సంవత్సరములు ఈ దేశానికి వర్షం అనేది ఉండదయ్యాంగని చెప్పి లోహిత పాతం వెంటుడు చేసి ఉత్తమద్విజుడైనటువంటి వారి యొక్క రక్తపాతం ఉన్నదే, రక్తం భూమి మీద పడకూడదు కనుక నీకు ఏమి హాని కలుగును అనే ఉద్దేశం చేత అలా పడకుండా చేస్తూ ఉన్నాను సుమా అన్నది అలా ద్రౌపది. అంతా ఎత్తరో నిదుర్కొనం పోయి మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.